హలో సార్, చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు అయితే మన మేనిఫెస్టో వచ్చింది, రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా కేసీఆర్ అయితే కొన్ని హామీలు అనేది ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పుడు రైతు బంధు కావచ్చు, ఇంతకు ముందు ఉన్నప్పటికి చూసుకుంటే ఇప్పుడు ఇంకా డబల్ చేస్తామని, అలాగే రైతు బీమా పథకం కావచ్చు, అలాగే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఇప్పుడు రుణమాఫీ అదొకటి. ఒక రైతు చదగానోడుగా ప్రతి ఒక్కరికి డబ్బులు ఉన్నాయి, ప్రతి ఒక్కరు సంపాదిస్తున్నాడుగా. ఎందుకు డబ్బు ఇవ్వని పథకాలు ఏం చేసుకోనికే, ఓట్ల కోసమేగా. ఇప్పుడు ఉద్యోగాలు కల్పించమానమ్మా, నాలా నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇవ్వను, పిల్లలు యూత్కి ఉద్యోగాలు ఇవ్వమని చెప్పండి. ఈ ఫ్రీ ఫ్రీ ఇచ్చి అందరినీ సోమరిపోతులు చేస్తున్నాడు. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఏపీలో కూడా అదే పరిస్థితి. మనకు ఫ్రీ అనేది వద్దమ్మా. నా సజెషన్ ఒకటే, ఈ రైతు బంధు ఆ బంధు ఈ బంధు చావు బంధువు ఇస్తాడు, చివరికి చావు బంధువు ఇస్తాడు, చచ్చిపోతే కూడా డబ్బులు ఇస్తాడు ఆడే. మనం ఏం పని చేయద్దు ఇక, అవునా? నేను అడుగుతాను అంతేనా? చెప్తా ఉన్నాడు చనిపోతే కూడా 5 లక్షలు ఆల్రెడీ ఆన్ ది స్పాట్లో 10 రోజులలో వస్తాయి అని. మన యూత్ కూడా జాబ్ల గురించి నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఈ బంధువులు గిందులు అన్ని వేస్ట్. కేసీఆర్ బీమా ఇంటికో ధీమా అంటూ కూడా ఒక పథకం తీసుకొస్తున్నారు, సౌభాగ్య లక్ష్మి పథకం అని చెప్పేసి. ఆయన పబ్బం గడుపుకోనికి అవన్నీ ప్రజలకు వచ్చేది ఏం లేదు. అందులో మా ప్రజలు, మీ పిచ్చిన కొడుకులు, మేము కూడా, మేము ప్రజలు పిచ్చోళ్ళమే. అర్థమైందా? మా సార్ అది ఇస్తున్నాడు, ఇస్తున్నాడు, మా పెన్షన్ ఇస్తున్నాడు, ఇస్తున్నాడు. పెన్షన్ ముఖ్యం కాదమ్మా, మాకు లైఫ్ కావాలి, లైఫ్ కావాలి, ఉద్యోగాలు కావాలి, అవి కావాలి. కానీ ధరలు పెంచి మా మా ముందు ముందు పెట్టి ఎందుకొచ్చి 10 రూపాయలు ముందు 10 రూపాయలు పెడుతున్నాడు, ఎందుకొచ్చి 100 దొబ్బుతున్నాడు, అవసరమా? అవునా కదా? నేను ఒకటే చెప్తానమ్మా, ఈ బంధువులు ఇందులో స్కీములు బానేసి అమ్మ ఏంటి టాలెంట్ ఉన్నోడికి ఉద్యోగాలు ఇస్తే వేరే వెరీ హ్యాపీ అంతే. అంతకుముందు చెక్క చెప్పలేదు. అదే అదే సార్. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇంటింటికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి దొడ్డు బియ్యం అనేది రావడం జరుగుతుంది. సో దొడ్డు బియ్యం ప్లేస్లో సన్న బియ్యం ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు ఎవరు వస్తే దొడ్డు బియ్యం వస్తే ఎవరు తింటున్నాడు, సన్న బియ్యం వస్తే ఎవరు తింటున్నాడు, ప్రతి ఒక్కరు అమ్ముకుంటున్నాడు. ఎవరు తింటున్నాడా, ఎవరు తింటున్నాడు చెప్పండి? దొడ్డు బియ్యం వచ్చినా సన్న బియ్యం వచ్చినా ప్రతి ఒక్కరు బయట అమ్ముకుంటున్నాడు. మా ప్రజలు మంచివాళ్ళే, అరిచేదాన్ని ఫ్రీ తింగుతున్నాడు, అన్ని తింటున్నారు ఫ్రీగా నాకేస్తున్నారు అన్నీ. కానీ అవి ఎవరికి ఉపయోగపడవు. ఏదో వాళ్ళు ఇస్తున్నారు తింటు తీసుకున్నా తప్ప ఎవరికి ఉపయోగపడే పథకాలు కావమ్మా. ఇవి టైం వేస్ట్. ఆయన పబ్బు కడుపుకోనికి ఆయన ఓట్ల కోసమే అన్ని చేసి పెన్షన్లు కూడా ఇస్తే, ఇంతకుముందు 2000 ఉన్న పెన్షన్ ఇప్పుడు సంవత్సరం చొప్పున 500 పెంచుకుంటా పోయి 5000 చేయాలని చెప్పి కూడా మాట్లాడారు. ఎక్కడి నుంచి ఆయన ఇంటికి ఇస్తున్నాడా, ఎవరి నుంచి ఆయన ఇంటికి ఇస్తున్నాడా? మా డబ్బులే ఇచ్చేది అంతే, మా డబ్బులు మాకే పెడతాడు. మా నుంచి 10 రూపాయలు తీసుకొని 100 తీసుకొని 10 పెడతాడు మాకు. అయితే ఇప్పుడు ఆయన అయితే చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అయితే నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయంటారా? నేను చెప్పలేనమ్మా ఆ విషయం. ఏమో మరి ఏం చేస్తాడో చేయడో. మనకి కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది బయట అనుకుంటున్నారు. సో మరి ఏది ఫామ్ అయ్యి గవర్నమెంట్ ఏది అధికారంలోకి వచ్చే ఛాన్స్? ఏది వచ్చినా మాట మన కేసీఆర్ సార్ అయితే ఖచ్చితంగా వస్తాడు. కాంగ్రెస్ టఫ్ ఇస్తుందేమో అనుకుంటున్నాం, కానీ ఈయనే వస్తాడు. వేరే చాచాత లేదు. ఎందుకంటే అతనికి గట్టి అపోజిషన్ లేదు, ఇక్కడ గట్టి అపోజిషన్ లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏదో అంటున్నారు, కానీ అది ఎంతవరకు వర్కౌట్ అయ్యో అది వాళ్ళకే తెలియాలి. మేమో సీట్లు తగ్గితే తగ్గొచ్చాము, కానీ రావడం మాత్రం కేసీఆర్ సార్ ఖచ్చితంగా వస్తారు. మళ్ళీ ఫిక్స్ అయినా కూడా బీఆర్ఎస్ అంతే, ఒక కొన్ని సీట్లు 10-20 సీట్లు అటు తగ్గొచ్చు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకి గట్టి అపోజిషన్ లేదు ఇక్కడ. కేసీఆర్ సార్ని మించిన నాయకుడు అపోజిట్ గట్టిగా లేదు. ఆ మాట నేను అన్నాను. కేసీఆర్ మించిన వాడు ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మించిన వాడు లేడు అనుకున్నాం మనం. ఆ తర్వాత కేసీఆర్ వచ్చాడు, ఈ తర్వాత ఇంకో వస్తారేమో. ఎవరు శాశ్వతం కాదు ఈ భూమి మీద, ఎవరు శాశ్వతం కాదు. నేను రాజు కావచ్చు, నువ్వు రాజు కావచ్చు, ఇలా కేసీఆర్ సార్ రాజు అయ్యండి ఇలా. ఇంకోటి మనం ఇంకో నెక్స్ట్ టైం వస్తారో రాడో తెలియదు. ప్రతి ఒక్కరికి ఒక టైం అమ్మా అంతే, ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బాధ్యం గుడ్ ఈవినింగ్ సార్. సార్ అయితే ఇప్పుడు మనము తెలంగాణలో మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయడం జరిగింది. మేనిఫెస్టోలో సందర్భంగా కొన్ని పథకాలు అయితే రిలీజ్ చేశారు కేసీఆర్ గారు. ఇంక్రీజ్ చేశాడు, 5000 చేశాడు, వికలాంగులకు 6000 చేశాడు, 400కు పేద మహిళలకు సిలిండర్ ఇస్తా అన్నాడు. అండ్ అలాగే కాంగ్రెస్ వాళ్ళు మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం ఇస్తా అన్నారు. అండ్ 10 లక్షలు బీమా అండ్ ఆరోగ్యశ్రీ పెంచుతా అన్నాడు. అవును చాలా చూసా, కరెక్ట్. అయితే ఇవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత, వచ్చిన నెక్స్ట్ డే నుంచి ఈ పథకాలన్నిటి మీద కూడా వర్క్ చేస్తాం మేము, కానీ ఒక నెల 2 నెలలు 3 అటు ఇటుగా అవుతుంది, అది మీకు కూడా తెలిసిందే. ఇది ఎందుకంటే దీనిపైన పనిచేయాలంటే కొంచెం 6 నెలలు పడుతుంది, కానీ 4-5 మాసాల్లో అయితే ఇవన్నీ పథకాలు ఏవైతే చెప్పావో అవి అమల్లోకి వస్తాయి, ఆ అమల్లోకి తీసుకొస్తామని అయితే మంచి ఇంప్లిమెంటేషన్ చేస్తామని అయితే చెప్తున్నారు. దీన్ని మీరు ఏం చెప్తారు? ఇది
నాలుగైదు నెలలు కాదు నాలుగైదు సంవత్సరాలే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో కూడా ఇంప్లిమెంటేషన్ కావు. ఎందుకంటే ఇప్పుడు ఈ మీరు ఈ మేనిఫెస్టో చూస్తే నిరుద్యోగుల గురించి ఏమీ లేదు. అందులో 2018లో నిరుద్యోగ భృతి 3600 రూపీస్ ఇస్తానని చెప్పాడు. ఇప్పటివరకు ఆ పథకం అమలులోనే లేదు. 2 times గ్రూప్ 2 క్యాన్సిల్ అయింది. 2014లో తెలంగాణ ఫార్మేషన్ అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ 2011లో పడింది. మళ్ళీ 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ను క్యాన్సిల్ అయింది. 2021లో నోటిఫికేషన్ పడితే 22లో ఎగ్జామ్ పెట్టారు, క్యాన్సిల్ అయింది. మళ్ళీ ముందు ఎగ్జామ్ పెట్టారు, క్యాన్సిల్ అయింది. 14 exams లీక్ అయినాయి, అవి మళ్ళీ పెట్టారు. గ్రూప్ 2 exam 2 times పోస్ట్ పోన్ చేశారు, అది జరుగుతుందో జరుగుతుందో తెలియదు. గ్రూప్ 3 exam డేట్ ఇవ్వలేదు. గ్రూప్ 4 exam 1800 ఓఎంఆర్ షీట్స్ పెరిగినాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగాల గురించి. కానీ తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి అసలు పట్టించుకొని సెక్షన్ ఏమన్నా ఉందా అంటే నిరుద్యోగులు మాత్రమే. మోసపోయింది ఎవరు అంటే నిరుద్యోగులు మాత్రమే. నష్టపోయింది ఎవరు అంటే నిరుద్యోగులు మాత్రమే. నమ్మింది ఎవరు అంటే నిరుద్యోగులే. మళ్ళీ ఆత్మ బలిదానం చేసింది నిరుద్యోగులే, నమ్మిందివరు నిరుద్యోగులే, మోసపోయినవరు నిరుద్యోగులే. 1952లో తెలంగాణ ఉద్యమం అయింది, అప్పుడు ఉద్యోగాల గురించే. 1969లో ఉద్యమం అయింది, తొలిదశ ఉద్యమం, అప్పుడు నిరుద్యోగం గురించే. శంకర్ అనే మొదటి తెలంగాణ గురించి ఆత్మ బలిదానం చేసింది శంకర్, అది నిరుద్యోగం గురించే. గంగోపాధ్యాయ ఏది గిర్గ్లానీ కమిషన్ అయినా, 636 జీవో అయినా, 610 జీవో అయినా, సుందరేషన్ కమిటీ అయినా, ప్రతిదీ నిరుద్యోగం గురించే. కేసీఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరాదీక్ష చేసింది కూడా 14F తీసేయాలి హైదరాబాద్లో, ఈ ఉమ్మడి పోలీస్ రిక్రూట్మెంట్ మనకు ఉండొద్దు అని స్టార్ట్ చేసింది కేసీఆర్ నిరుద్యోగం గురించే. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టించుకుంది ఎవరిని? నిరుద్యోగం గురించే. ఓయూలో చనిపోయింది ఎవరు? నిరుద్యోగులే. మరి 2011లో నోటిఫికేషన్ పెట్టినప్పుడు చాలామంది మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము ఎగ్జామ్స్ రాయాము, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాసుకుంటామని చెప్పి గ్రూప్ 1 పేపర్ చింపు వచ్చిన పరిస్థితి 2011 నుంచి ఇప్పటివల్ల వాళ్ళ బతికేంటిది? నిరుద్యోగ భృతి ఏంది? ఒక్కొక్కరు అశోక్ నగర్లో ఆ చిక్కడపల్లిలో కొన్ని సంవత్సరాలు చదువుతూ ఉన్నారు. వాళ్ళ హాస్టల్ మెయింటెనెన్స్ ఏంది? వాళ్ళ ఫీజు ఏంది? ఒక్కొక్కరు వాళ్ళ యూత్ పీరియడ్ 7 to 8 years వాళ్ళు యూత్ పీరియడ్ కోల్పోయారు. ఒక్కొక్కరు పెళ్లి ఏజ్ వచ్చింది, ఇంటికి వెళ్ళలేరు. సొసైటీ వాళ్ళని చంపుతూ ఉంటుంది, పెళ్లి ఎప్పుడు, నీ సెటిల్మెంట్ ఎప్పుడు, ఎట్లా బతుకుతావని. 30 నుంచి 40 లక్షల మంది యూత్ జాబులు లేకున్నారు. మళ్ళీ వాళ్ళకి ఉపాధి ఏంది? మనం ఎప్పుడు రైతులకు పైసలు ఇస్తున్నామా, ఫిక్స్డ్ ఓట్లు పడుతున్నాయా, దళిత బంధు ఉందా, రైతు బంధు ఉందా, మహిళలకు పెన్షన్లు ఇస్తున్నామా, ఆసర పెన్షన్లు అంటాం, చేనేత వృత్తులకు ఇస్తున్నామా. తాతకు 4000 ఇస్తావు, 3000 ఇస్తావు, మన మనకి జాబు లేదు. పథకాలన్నీ కూడా మీరు చెప్పినట్టుగా అన్ని బాగానే ప్రకటిస్తున్నారు. ప్రతి ఒక్క దాని గురించి కూడా ఈ స్కామ్ ఆ స్కామ్ అని మంచి అన్ని తీసుకొస్తా ఉన్నాడు. కానీ మరి నిరుద్యోగుల గురించి ఎందుకని ఈయన నోరు విప్పడం లేదంటే ఏం చెప్తారు? అసలు చెప్పడానికి కారణం ఏంటంటే అసలు ఎందుకో అండి, ఈ కేసీఆర్ నిరుద్యోగుల మీద ఎక్కడో కోపం పెట్టుకున్నాడు. అసలు ఎక్కడొక చెడింది నిరుద్యోగులతోనే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిరుద్యోగులను అసలు ఒక ఓటర్స్ లానే కన్సిడరేషన్ చేయట్లేదు తెలంగాణలో. నువ్వు గమనించు, 2018 తర్వాత ఇన్ని నోటిఫికేషన్స్ లేవు, ఇంత పెద్ద రచ్చ అయింది ఇప్పుడు ఎగ్జామ్స్ క్యాన్సిల్ అని. ఏ రోజైనా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా అయింది, మేము ఇలా ఒక హై కమిటీ మీటింగ్ పెట్టుకున్నాము, మా టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఉన్నాడు, ఆయన పైన ఇలాంటి యాక్షన్స్ తీసుకున్నాము, టీఎస్పీఎస్సీ బోర్డులో మేము ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చామని ఏ రోజైనా కనీసం ఏమైనా పెట్టాడా ప్రెస్ మీట్? ఈవెన్ దో హీ డస్ నాట్ ఈవెన్ రిలీజ్డ్ ఏ ప్రెస్ నోట్, బట్ డైరెక్ట్లీ హీ కమిటెడ్ టు ది ఎలక్షన్స్. దట్ మీన్స్ అండ్ ఈ రీసెంట్ మేనిఫెస్టోలో కూడా ఒక నిరుద్యోగుల గురించి కానీ, ఒక ఉద్యోగాల గురించి కానీ, ఒక పీఆర్సీ గురించి కానీ ఒక్క స్టేట్మెంట్ కాదు, కాదు ఒక సెంటెన్స్ కూడా లేదు. అంటే ఓవరాల్గా మనకు ఓటింగ్ షేర్ ఏంది? మైనారిటీ టీఆర్ఎస్ అనగా మైనారిటీ ఓటింగ్ షేర్ ఉంది, సర్టన్ సెక్షన్ ఆఫ్ ముస్లిం షేరింగ్ ఉంది, సర్టన్ మన ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఓటింగ్ షేర్ ఉంది, మిగతా ఓట్లు యూత్ ఓట్లు వచ్చేసి కాంగ్రెస్ బీజేపీ గెలుచుకుంటాయి. అల్టిమేట్లీ వీళ్ళు ఇద్దరు ఓటింగ్ గెలుచుకున్న తర్వాత అల్టిమేట్లీ నేనే విన్నేత అనే కాన్సెప్ట్తో ఎలక్షన్లకు పోతున్నారు. కానీ అల్టిమేట్లీ నష్టపోయేది మాత్రం నిరుద్యోగులు, ఉద్యోగులే. అసలు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమన్నా రాజ్యాంగంలోకి ఏమన్నా ఈ నిరుద్యోగుల గురించి ఇవి ఏమైనా పెట్టా, వీళ్ళకి ఏమైనా అపోజిట్గా మాట్లాడే వాళ్ళు కానీ ఇప్పుడు లైక్ మీరు మాట్లాడారు, మరి ఈయన ఈ కాన్సెప్ట్ తేవాలి, ఈ స్కీమ్ అనేది నిరుద్యోగుల గురించి ఆలోచించాలంటే ఏం చేయాలంటారు ముఖ్యంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగంలో మీరు చెప్పింది కాన్స్టిట్యూషన్లో ఉండదు. డైరెక్ట్ టు ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ పార్ట్ 4లో ఉంటుంది కాన్స్టిట్యూషన్లో. డైరెక్ట్ టు ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏంటంటే దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్. నువ్వు కోర్టుకు పోయి ఎన్ఫోర్స్ చేయమని రైట్ వేయలేవు. ఫండమెంటల్ రైట్స్ అంటే దే ఆర్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ది కోర్ట్స్. బట్ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అనేదంటే అవి అండర్ కంట్రోల్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దే ఆర్ డిస్క్రిషనరీ, నాట్ అబ్జల్యూట్. కాబట్టి వాటిపైన డిసిజన్ తీసుకునే రైట్ కానీ
డిస్క్రిషన్ కానీ అండర్ కంట్రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఓకేనా అందుకే ఓన్లీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు గుర్తుకొస్తున్నాయి అంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ యూత్ డైవర్ట్ చేయాలి ఉద్యమంలోకి రావద్దు వీళ్ళని ఏదో ఒక కాన్సెప్ట్ పెట్టి బిజీ పెట్టి వీళ్ళని సైకలాజికల్ ప్రెజర్ క్రియేట్ చేయాలి ఆ టైంలో ఎలక్షన్స్ చేసుకోవాలి కొట్టేసి వెళ్ళిపోవాలి మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత కదా వచ్చే ఎలక్షన్స్ కాబట్టి మేము తప్పకుండా టైం పాస్ చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్లోనే ఉన్నారు రైట్ అయితే ఇప్పుడు ఈయన పెట్టినటువంటి ఇప్పుడు నిరుద్యోగుల గురించి పక్కన పెడితే ఈయన పెట్టినటువంటి స్కామ్స్ ఏదైతే ఉన్నాయో ఈ పథకాలు అదే అయితే స్కీమ్స్ నుంచి స్కామ్స్ గానే మారుతున్నాయి అయితే ఇప్పుడు ఏమైనటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ స్కీమ్ ఇస్ ఎ స్కామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడంటే మనం ఫ్రీ బీస్ ఇస్తున్నామో ఆబ్వియస్లీ వీఆర్ జస్ట్ హ్యాబిచువేటింగ్ మన వన్ సర్టన్ కైండ్ ఆఫ్ స్కామ్ హిమ్ మీరు పైసలు ఇవ్వండి మేము ఓట్లు ఇస్తాం మీరు పైసలు మీరు ట్యాక్స్ కట్టండి మీరు ఆబ్వియస్లీ చూడండి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి ఇప్పుడు ఇక్కడ సపోజ్ మీకు పట్టణ చెరువులో 30 కోట్లు ఎంతో ఉంది ల్యాండ్ కేసీఆర్ మీటింగ్ పెడతారు మీటింగ్ పెట్టి పట్టణ చెరువులో 20 కోట్ల కన్నా 30 కోట్ల కన్నా ఎక్కడ తక్కువ పోతుంది ఆయన అంటాడు అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ రోజు అక్కడ వాల్యూ ఉండదు కానీ నీ స్టేట్మెంట్ వల్లే వాల్యూ పెరిగింది కోకాపేటలో 100 కోట్లు ల్యాండ్ పోతుంది సెక్రటేరియట్ 100 కోట్లు ఖర్చు పెడతావు ఒక సగటు వ్యక్తికి దానివల్ల లాభం ఏంటిది లేని వాల్యూని మీ రియల్ ఎస్టేట్లతోనే మొత్తం ముందే కొనిచ్చినావు మీ రియల్ ఎస్టేట్ మొత్తం ముందే నింపుకున్నావు మీరే ఒక 10,000 ఎకరాలు కొనుక్కున్నారు అప్పుడు మీరు పోయి ఏమన్నారు ఒకటేసారి 30 కోట్ల కన్నా తక్కువ ఉందా అని ఎకరం అన్నారు వాడు 1 కోటి రూపాయలు కొంటాడు నెక్స్ట్ రోజు నీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాడు 10 కోట్లకు అమ్ముతాడు ఇప్పుడు లాభపడ్డది వాడు భూమి ఉన్నోడే కదా ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నోనికి 10,000 దళిత రైతు బంధు 1,000 ఎకరాలు ఉన్నోనికి 10,000 ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డికి 1,500 ఎకరాలు ఉంది అంటే 1,50,00,000 వితౌట్ ఎనీ డూయింగ్ వర్క్ ఈ ఎర్నింగ్ 1,50,00,000 వస్తున్నాయి అతనికి నాకు మాకు 5 ఎకరాలు ఉండే మాకు 5 మాకు వచ్చేది అంత 50,000 కదా 5,000 ఎకరాలు ఉన్నోనికి అవే 10,000 1,000 ఎకరాలు 1,300 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నోనికి అవే 10,000 ఆలోచించండి అసమానతలను పెరిగి ఇప్పుడు ఇక్కడ డివిజన్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తున్నామా డిక్రీజ్ చేస్తున్నామా ఎక్కువ ఉన్నోనికి ఎక్కువ పైసలు వస్తే డివిజన్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అర్థమవుతుంది నేను చెప్పేది జిన్ని కోఫిషియంట్ అని ఉంటుంది ఎకనామిక్స్లో ఇప్పుడు జిన్ని కోఫిషియంట్ అనేది మనకు పెరుగుతూ ఉంది తగ్గుతలేదు మనకు ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో చూడొచ్చు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణలో ఒక్కొక్కరికి 312,000 కోట్లు పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మన ఫస్ట్ ఉంది పవర్ కన్జప్షన్లో మన ఫస్ట్ లేదు అది కూడా తప్పు ఇన్ఫర్మేషనే పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఫస్ట్ ఉంది ఓకే ఒప్పుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో ప్రైవేట్ మామూలుగా ఒకటేసారి 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంటారు తెలంగాణకి ఎంతమంది జాబ్ వస్తుంది ఒక ఐటీ కంపెనీ పెడుతున్నావు నువ్వు ఐటీ కంపెనీలో అమీర్పేట కుక్కట్పల్లి వీటేరియాలో చూసుకోండి తెలంగాణ వాళ్ళు 30% ఉండరు వేరే వాళ్ళు వస్తారు ఇక్కడ కోచింగ్ తీసుకుంటారు ఇదే నరేష్ ఐటీ ఇదే దుర్గా టెక్నాలజీ సాఫ్ట్వేర్ వాళ్ళు కోచింగ్ తీసుకుంటారు వాళ్ళు ఇక్కడనే సెటిల్ అవుతారు మళ్ళీ వాళ్ళు ఏమంటారు ఇదంతా మేమే డెవలప్ చేస్తున్నామంటారు మళ్ళీ వాళ్ళు మరి ఇక్కడ ఫస్ట్ మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు సరే ఓకే ఇక్కడ జాబ్ చేస్తారు ఓకే మరి మా వాళ్ళ జాబులు ఏవి లేవు ఇప్పుడు రీసెంట్గా ఆదిలాబాద్లో ఎక్కడ లైక్ ఏంది నాన్ లోకల్ వాళ్ళు లోకల్ ఏది సర్టిఫికేట్స్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ పెట్టి వాళ్ళు ఇల్లీగల్గా జాబ్స్ పొందిర్రు మోసపోయింది ఎవరు ఇప్పుడు 1,000 ఉద్యోగాలు ఇస్తున్నావు ప్రైవేట్లో నువ్వు గవర్నమెంట్ ఇక్కడ 1,000 ఉద్యోగాలల్ల తెలంగాణలో 100 మంది కనీసం 300 మంది అని ఉంటుర్రా ఉండలేరు ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉంటారు ఆంధ్ర పీపుల్ ఉంటారు దెన్ వాట్ ఈస్ ద జస్టిస్ ఫర్ తెలంగాణ పీపుల్ విషయాలు కూడా చెప్పారు మీరు యూత్ గురించి ముఖ్యంగా నిరుద్యోగుల గురించి అయితే ఇప్పుడు మొత్తానికి ఈయన ఏవైతే అమల్లోకి తెస్తామని చెప్తున్నాడో పథకాలు ఇవి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయితే కనుక తీసుకొచ్చే అవకాశం ఎంతవరకు ఉందండి ఓకే తీసుకురావచ్చు ఇప్పుడు ల్యాండ్ ట్యాక్స్ ఉంటుంది 7.5% అనుకో ల్యాండ్ ట్యాక్స్ 10% చేస్తాడు అయిపోయా 10% ల్యాండ్ ట్యాక్స్ చేసిండు బేసిక్ మార్కెట్ వాల్యూ 15 లక్షలు ఉంటుంది ఒకటేసారి బేసిక్ మార్కెట్ వాల్యూ 30 లక్షలు చేస్తాడు ఇండైరెక్ట్లీ ట్యాక్స్ ఎవరు కడతారు మళ్ళీ నువ్వే కట్టాలి ట్యాక్స్ పెట్రోల్ ట్యాక్స్ పెంచుతాడు నార్మల్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ పెంచుతాడు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ పెంచుతాడు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ పెంచుతాడు రెవెన్యూ ఎక్కడ జనరేట్ అవుతుంది ఫస్ట్ రెవెన్యూ జనరేటర్ పెడితే పీపుల్ ఇట్ సెల్ఫ్ యూఆర్ జస్ట్ సప్లైయింగ్ టు ది మనీ టు ది పీపుల్ ఇట్ సెల్ఫ్ అది ఎంతవరకు కరెక్ట్ హలో సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేశారు మనకి కేసీఆర్ గారు సో మేనిఫెస్టో కింద మనకి ఇన్ని పథకాలు అయితే వచ్చినాయి ఇన్ని పథకాలు కొత్త ఏర్పాటు చేసినాము ఇంతకు ముందు ఉన్న దానికంటే బెటర్గా ఇంప్లిమెంట్ అయితే చేస్తామని అయితే చెప్తున్నారు సో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుకుంటారంట హామీలు అవి పక్కన పెడతానండి ఐటీ తప్పితే ఇక్కడ అంత బాగా అభివృద్ధి ఏమి లేదండి 1 అభివృద్ధి అంటే మనం ఏదో చూపించేస్తే కదా మీరు పక్కన డిస్ట్రిక్ట్స్లోకి వెళ్ళాలి ఊర్లోకి వెళ్తే ఊర్లో జనాభా ఎలా ఉంటున్నారు అనేది ఏదో కావాలి వాళ్ళు ఇప్పుడు
ఇప్పుడు దళితులకి ఎకర భూమి ఏదో అన్నారు లాస్ట్ టైం 14 టర్మ్ లో ఏమి ఇచ్చారు ఇంకా కొట్టుకుంటాను అంటారు తండాలో మనుషులు ఎలా బతుకుతున్నారో తెలుసా వాళ్ళకి మొన్న కరోనా వచ్చినప్పుడు అసలు ట్రీట్మెంట్ ఎలాగా ఆ అసోదరులు ఎంత ఇబ్బంది పడింది హామీలు ఇవ్వటం ప్రభుత్వంలో రావటం మనుషులను ఇబ్బంది పెట్టడం ఇది ఫెయిర్ కాదు కదా నేను చేయలేదని అన్ను చేస్తున్నారు ఎవరి పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఒక సైడే కాదు కదా మనుషులంటే అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు అన్ని వర్గాలు చూడాలి మేనిఫెస్టో పెట్టేసి మేము రుణమాఫీ ఇచ్చేస్తామంటే అది అవ్వదు వాళ్ళు చేయరు ఇప్పుడు 2 లక్షలు కడతానంటారు అది ఆ 10 లక్షలకి వడ్డీయే కదా 2 లక్షలు ఆడ మనం ఆత్మహత్యలు ఆపింది లేదు వలసలు పోతనట్లేదు ఆ పాలమూరులో ఆపామంటారు ఏడాగింది ఆ ప్రాజెక్ట్ వచ్చింది నీళ్ళు వస్తున్నాయి కానీ వలసలు కూడా ఆంతనే పోతూ ఉన్నాయి ఈ వచ్చే రేపు నెక్స్ట్ ప్రభుత్వం ఎలా ఉంటుంది ఇప్పుడు మేనిఫెస్టో ఇస్తున్నారు మేనిఫెస్టోలు కూడా వాళ్ళ ఇష్టం ప్రకారం ఇచ్చేస్తే సరిపోదు కదా ఇప్పుడు 6 గ్యారంటీస్ అన్నారు అవి ఎలా ఉంటాయో రేపు చూడాలి ఒక వ్యతిరేకత అనేది ప్రతి ప్రభుత్వంలో ఉంటుంది అది చిన్నంగా నాకు తెలిసి ఈ టర్మ్ కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది చాలా టఫ్గా ఉంటుంది కాంగ్రెస్కి ఇది వీళ్ళకి కొంచెం హంగు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి అంతే కాంగ్రెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందనే విషయం అయితే అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు కాంగ్రెస్లో ఇచ్చినటువంటి 6 పథకాలు అయితే ఏవే చెప్పారు అయితే మరి వీళ్ళు ఖచ్చితంగా అమల్లోకి తెస్తారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే అని వీళ్ళని నమ్మొచ్చు అంటారా లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటి హామీలను నమ్మొచ్చు అంటారా ఎవరిని నమ్మే ఛాన్స్ ఇప్పుడు బీఆర్ఎస్ 9 ఇయర్స్ వాళ్ళు ఎన్ని పథకాలు వాళ్ళు పర్సంటేజ్ ఎంత ఉంది 40 ఇయర్స్ కాంగ్రెస్ నడిపింది అంటే నేను ఒక పార్టీ అని కాదు నేను జస్ట్ చూస్తున్నాను ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 40 ఇయర్స్ వాళ్ళు చేశారు కేసీఆర్ చేశాడు కానీ కాంగ్రెస్ మీద విద్వేషం లేదు ప్రతి ఒక్కరు మనసులో ఎందుకంటే ఆ పార్టీలో ఉంది కూడా అంత కాంగ్రెసే అందువల్ల కాంగ్రెస్ చేసిద్ది అనే చిన్న ధైర్యం ఉంది డిక్టేటర్షిప్ లేదు ఇప్పుడు కేసీఆర్ లేకపోతే నెక్స్ట్ నాయకుడు లేడు కాంగ్రెస్ అలా కాదు 100 మంది కొట్టుకుంటారు ఎవడో ఒకటి న్యాయం చేయడానికి ముందుకు వస్తాడు కేసీఆర్ అనేటువంటి లేకపోతే ఎవరు చేస్తారు అసలు ఎవరు చేస్తారు ఎవరు చేయరుగా వీళ్ళు చేసింది లేదుగా కాంగ్రెస్ అయితే 8 లక్షల కోట్లు అప్పుడు అప్పు ఉండింది కాంగ్రెస్ నడిపినప్పుడు ఇప్పుడు ఎంత అప్పు ఉంది తెలంగాణకి చూడ ఈ సింపుల్ స్టాటిస్టిక్స్ చాలు మనకి ఓ అద్భుతాలు వీళ్ళు అద్భుతాలు చేయరు కానీ డెవలప్మెంట్ అయితే ఉంది డెవలప్మెంట్ అంటే ఉంటే ఈ అమీర్పేటలో ఎంతమంది ఖాళీగా ఎందుకుంటారు ఫస్ట్ థింగ్ డెవలప్మెంట్ బాగా హ్యూజ్గా ఉంది ఎందుకు ఇన్స్టిట్యూట్లు కాడ మీరు ఒకసారి కెమెరా ఎంత తిప్పితే అసలు ఎంతమంది జనాభా ఈ కుర్రోళ్ళే కదా అంత యూత్ వాళ్ళు ఏం చేస్తున్నారు డెవలప్మెంట్ ఉంటే అందరికీ జాబులు వస్తాయి ఇక మేము 90% 95% జాబులు ఇచ్చామంటాను ఎవరికి ఇచ్చారు మామూలుగా ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి థ్యాంక్ యూ.